भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భాగవతం 4వ స్కందం 23వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు కూడా పృథమహారాజు ఏ విధంగా దేహత్యాగం చేశారు అనేటువంటిది చూపించారు. ప్రకృతిలో ఏ విధంగా తన శరీరాన్ని కల్పేశారు, ఆత్మని ఏ విధంగా మళ్ళీ తిరిగి మహతత్వానికి పంపించేశారు, మహతత్వం నుంచి మళ్ళీ ఏ విధంగా ఆయన భగవంతుణ్ణి చేరుకున్నారు అనేటువంటి విషయాన్ని చూశాము. రాబోయే శ్లోకాల్లో ఇంకా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వైకుంఠ లోకాలకు కూడా వెళ్తారు అనేటువంటి విషయాన్ని. దేహం విపన్నాఖిల చేతనాధికం, పత్యో పృథివ్యా ధైతస్య చాత్మనః. ఆలక్ష్య కించిచ్చ విలప్య సాసతి. చితామథారోపయ దధ్రి సానుని. గౌరీమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, మన ఎడ పృథ్వీ ఎడ అమిత కరుణను చూపిన భర్త ఎటువంటి చేతనమును చూపకపోవుటను గాంచిన అర్చి కొంత తడవు విలిపించి పిదప ఒక కొండ చర్యలో చితిని ఏర్పరిచి దానిపై భర్త దేహము నుంచెను. సో అర్చి అంటే ఎవరండి? అర్చి అంటే మహారాజ్ భార్య. సో పృథమహారాజ్ భార్య వానప్రస్థ సమయంలో, అంటే ఈయన వానప్రస్థ సమయంలో ఆమె కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వానప్రస్థ సమయంలో ఉన్నప్పుడే ఆయన శరీరాన్ని త్యాగం చేసేసారు. సో అలా శరీరాన్ని త్యాగం చేసినప్పుడు అంటే పక్కనే ఉన్నారు కాబట్టి భార్య కూడా. సో ఆయనకి దహన సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సో దహన చితిని ఏర్పరిచి భర్త దేహంను ఉంచెను అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి వీళ్ళు ప్యూర్ డివోటీస్ కదండి. ప్యూర్ డివోటీస్ అంటే శుద్ధ భక్తులు. మరి అంత శుద్ధ భక్తులు ఒక శరీరాన్ని వదిలేసినటువంటి ఆత్మ గురించి వాళ్ళు ఏడుస్తారా? మనం అనుకుంటాం ఆత్మస్థాయిలో ఉన్నాం కదండి మనము. మరి మీరు చెప్తున్నారు కదా శరీరం పోతే బాధపడాల్సిన పని లేదు, ఇంకా సంతోషించాల్సినటువంటి పని. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ శ్లోకం వచ్చినప్పుడు అలానే చెప్తాను. ఏమని చెప్తాను? మనం ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని కోల్పోవడానికి మనం ఎందుకు బాధపడుతున్నాము? ఎందుకు ఇంకా ఈ శరీరం మీదనే అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాము? శరీరాన్ని కోల్పోయినటువంటి వాడు కూడా కోల్పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు, పోవడం ఇష్టం ఉండదు. ఆ శరీరంతో బంధాన్ని కలిగినటువంటి భార్య పిల్లలు కూడా ఆ శరీరాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు ఆయన కోల్పోతున్నట్టు బాధపడుతూ ఉంటారు. అయితే భగవద్గీతలో ఏం చెప్తారు? శరీరం అనేటువంటిది చినిగిన చొక్కా లాంటిది. ఎప్పుడైతే మనకి చొక్కా చినిగిపోతుందో అప్పుడు ఆ చొక్కాని తీసి కొత్త చొక్కా ఎలా వేసుకుంటామో అలానే శరీరం కూడా, ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. మరి బాధపడాల్సిన విషయం కాదు, సంతోషించాల్సినటువంటి విషయము అని కూడా మనం చెప్పుకున్నాం. అది ఎలా సంతోషించాల్సిన విషయము అని అంటే, ముడతలు పడిన శరీరం పోయి నవయవ్వనమైనటువంటి శరీరం వస్తుంది. వినికిడి శక్తి లేని చెవులు పోయి వినగలిగేటువంటి చెవులను పొందుతుంది. జ్ఞాపక శక్తి కోల్పోయినటువంటి మెదడు పోయి జ్ఞాపక శక్తిని పొందుతుంది. కాళ్ళు చేతులు పక్షవాతాలు వచ్చి పడిపోయి ఉంటాయి అప్పటికే, అలాంటివన్నీ కోల్పోయి కాళ్ళు చేతులు యాక్టివ్గా ఉండే విధంగా వస్తుంది. పోగొట్టుకున్న యవ్వనం మొత్తం మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది ఒక శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొందడంలో ఉన్నటువంటి లాభం. ఈ విధంగా అయితే మనం ఒక చొక్కా మార్చి ఇంకో చొక్కా వేసుకున్నప్పుడు ఎలా మనం సంతోషంగా దేవుడి ముందు పెట్టి సంబరాలు చేసుకొని పార్టీ లాగా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తామో ఆ విధంగా మరి శరీరం మార్చి శరీరం పొందినప్పుడు కూడా చెయ్యాలి అనేటువంటిది కాన్సెప్ట్. మరి అలా అయినప్పుడు మరి పోతే, మరి ఇన్ని మనం భగవద్గీత దగ్గర తెలుసుకున్న తర్వాత మరి మన వాళ్ళు ఎవరైనా కోల్పోతే మరి మనం నవ్వాలా?
మరి మనం సంతోషించాల్సిన విషయమా అంటే, ఎంత ఆత్మస్థాయిలో ఉన్నా కానీ, ఎంత ఆత్మ లెవెల్లో ఉన్నా కానీ, శరీరాన్ని కోల్పోయినప్పుడు మనిషికి బాధ అనేది ఉంటుంది. కానీ ఆ బాధ ఏ స్థాయి వరకు ఉండొచ్చు అని అంటే, మన యొక్క ధర్మాన్ని కూడా మనం మర్చిపోయి, మన యొక్క విధ్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో, అంటే మనకంటూ ఉన్నటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో, వాటిని కూడా మనం త్యజించి వైరాగ్య స్థితిలోకి, లేకపోతే చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం, లేకపోతే కోల్పోయినటువంటి వాళ్ళని వెతుక్కుంటూ రోడ్డును పడిపోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధకి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఆ లిమిట్ వరకు బాధపడితే పర్వాలేదు. సో అదే ఇక్కడ మనకి ఆర్చికి కూడా కొన్ని సిమ్టమ్స్ మనకి ఇక్కడ తెలియజేశారు. పృథ్విని పృథమహారాజుని కోల్పోయింది ఆమె. అంటే పృథమహారాజు యొక్క భార్యని ఏమంటారండి? పృథ్వీ అంటారు. అంటే ఆర్చి ఆర్చిడికి ఆర్చిని పృథమహారాజు యొక్క భార్య కాబట్టి పృథ్వీ అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే ఆ భర్త భార్య మీద అమితమైనటువంటి అనురాగాన్ని చూపించారు కాబట్టి, అలాంటి ఒక అమితమైనటువంటి అనురాగాన్ని చూపించినటువంటి భర్తను కోల్పోయినటువంటి భార్యకి బాధగానే ఉంటుంది. సో ఆ బాధను వ్యక్తం చేసింది, కొంచెం సేపు విలపించింది. ఆ తర్వాత ఆ శరీరానికి దహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి చితిని ఏర్పాటు చేసింది. చదవండి మాతాజీ. భాష్యము: తన భర్త యందు జీవలక్షణములు నిలిచిపోవుటను గాంచినంతట మహారాణి యొక్క అర్చి కొంత తడవు విలపించెను. కించిత్ అనగా కొంత తడవని భావము. జీవలక్షణములైన క్రియా బుద్ధి ఇంద్రియానుభూతి అనునవి నిలిచిపోయినను తన భర్త మరణించలేదనే విషయమును ఆమె పూర్తిగా ఎరుగును. భగవద్గీత 2.13 యందు తెలపబడినట్లుగా దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహర్త ప్రాప్తిర్ది సత్ర స్తత్ర నముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి ముదిసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి ఆత్మయు మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహమునందడు. జీవుడు ఆ రీతిగా ఒక దేహమును విడిచి మరి ఒక దేహమును చేరినప్పుడు సాధారణముగా అది మృత్యు అనబడును. బుద్ధిమంతుడు శోకించడు. జీవుడు మరణించలేదని కేవలము ఒక దేహమును విడిచి వేరొక దేహమును చేరినాడని అతను ఎరిగియుండును. భర్త దేహముతో తాను అడవిలి ఒంటరిగా ఉన్నందున అచ్చి మిగిలి భీతి చెందవలసినదే. అయినను మహనీయుడైన వాణి మహాసతి అయినందున కించిత్తు విలపించి ఆమె వెంటనే తాను నిర్వహింపవలసిన కార్యములను అవగతము చేసుకొనెను. కనుక శోకములో కాలమును వృధాపరచుటకు బదులు వెంటనే ఆమె కొండచెరియపై చితిని ఏర్పరిచి దహనము చేయుటకే భర్త శరీరమును దానిపై నుంచెను. పృథువు ధరణికి రాజేగాక ఆమెకు పుత్రిక ఆమెను పుత్రిక వలె భావించినందున ఇచ్చట దయిత అను వర్ణించబడెను. అదే విధముగా ఆమె అతడు భార్యను కూడా రక్షించెను. ఎల్లరకు రక్షణము నొసుగుట ముఖ్యముగా ధరిత్రికి లేదా తాను పాలించడి భూభాగమునకు ప్రజలకు మరియు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుట రాజు యొక్క బాధ్యత. పృథువు పరిపూర్ణుడగు రాజు కనుక ఎల్లరకు రక్షణ నొసగెను. కనుకనే ఇచ్చట దైతి అని వర్ణించబడెను. హరే కృష్ణ ప్రభు. సో ప్రథమహారాజుని ఎందుకు దైత అన్నారు అనేటువంటి విషయం చెప్పారండి. భూమి విషయంలోనూ ఆయన రక్షణ చేశారు, ఆయన భార్య అయినటువంటి ఆర్చి విషయంలోనూ ఆయన అన్ని రకాలుగా కూడా రక్షించారు. అందుకనే అందరినీ రక్షించారు. అందుకని ఎవరెవరు మనం ఎవరినైనా రక్షిస్తే మనం వాళ్ళకి తండ్రితోటి సమానం అవుతాం. సో అంటే తండ్రి ఏ విధంగా అయితే పిల్లలను రక్షిస్తారో ఆ విధంగా ఈయన చక్రవర్తి కాబట్టి, ఈయన రాజు కాబట్టి, మరి ప్రజలందరికీ ఈయన తండ్రి లాంటి వాడు, అలానే భూమికి కూడా తండ్రి లాంటి వాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న విషయాన్ని చెప్పారు. సో ఏ విధంగా అయితే ఒక శరీరము బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముదిసలితనానికి, ఆ తర్వాత శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి పొందుతుందో ఇది సత్యం. ఇది మార్చాల్సింది కాదు. ఇది దీన్ని మనం మార్చలేము. సో నువ్వు ఎంత భౌతికంగా ఉన్నత చెందినా కానీ, నువ్వు ఎంత సైన్స్ చదివినా కానీ, ఎంత సైంటిస్ట్ అయినా కానీ, ముసలితనాన్ని ఆపలేము మనం, మరణాన్ని కూడా ఆపలేము. సో ఈ ఎప్పుడైతే ఈ శరీరాన్ని మారుస్తుందో దాన్ని మరణము అని అంటారు. సో దీన్ని మనము
మనకందరికీ తెలిసిన విషయం. అందుకనే ఇక్కడ ఈమె కూడా కొంత విలపించినా కానీ ఈమె కర్మలు ఈమె చేస్తుంది, దాని గురించి ఈమె భయపడలేదు. సో అందుకనే మనం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతవరకు బాధ ఉంటుంది కానీ ఆ బాధ మనల్ని అణిచివేయకూడదు. మనం మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని స్టాప్ చేయకూడదు, మన యొక్క భౌతిక ప్రగతిని స్టాప్ చేయకూడదు, మనం చేసేటువంటి విద్యుక్త ధర్మాలని కూడా ఆపకూడదు. సో అలా ఉండకూడదు మన బాధ. అందుకని శాస్త్రాలు చదివితే అదే మనకు ఉండేటువంటి లాభం. శాస్త్రం చదవడం వల్ల దేనికి కూడా మనం భయపడం. విధాయ కృత్యం హృదిని జలాప్లుత తత్వోదకం భర్తు సుధార కర్మణ తత్వాదివిస్తాం స్త్రి దశాం స్త్రి పరీత్యః వివేశ వహ్నిం ధ్యాయతి భర్తృపాదౌ హరే కృష్ణ ప్రభు. పిమ్మట రాణి అవసరమగు అంత్యకర్మలను ఆచరించి జల తర్పణము నసుక నది పిదప నదిలో స్నానమాడి వివిధ లోకములలోని దేవతలకు వందనము చేసినది. అటు పిమ్మట ఆమె అగ్నికి ప్రదక్షిణము కావించి భర్త పాదములనే తలచుచు దానిలో ప్రవేశించను. అగ్నిలో ప్రవేశించింది. ఒకప్పుడు ఇలా సతీ సహగమనము అనేటువంటిది ఉండేది. యాక్చువల్గా సతీ సహగమనము వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పుడు రోజుల్లో సతీ సహగమనం అనేటువంటిది అది అధర్మము అయిపోయింది. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా సతీ సహగమనం అనేటువంటిది జరగట్లేదు. ఇప్పుడు సతీ సహగమనం జరగాలి అని అంటే ముందు భార్య యొక్క ఇష్టమై ఉండాలి. భర్త చనిపోయినప్పుడు భర్త చితిలో కాలిపోవడము అనేటువంటిది ముందు భార్యకి ఇష్టమై ఉండాలి. నెంబర్ వన్ కోరిక, నెంబర్ వన్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే, ఆ భార్య ఇక తన మీద ఎవరు ఆధారపడనటువంటి వాళ్ళు కుటుంబంలో ఉండాలి. అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆమె మీద ఆధారపడకుండా ఉండాలి. ఉదాహరణకు చూస్తే, ఇప్పుడు పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవి సతీ సహగమనం చేయలేదు. కుంతీదేవి పాండవుల్ని పెంచడానికి ఆమె బ్రతికే ఉంది. అంటే తన మీద ఆధారపడినటువంటి మైనర్ పుత్రులు పుత్రికలు ఉన్నప్పుడు సతీ సహగమనం చేయకూడదు. అందుకని ఇప్పుడు పాండురాజు చనిపోయినప్పుడు ఇద్దరు భార్యలు పాండురాజుకి, ఒకళ్ళు కుంతి ఒకళ్ళు మాధవి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సతీ సహగమనం చేయాలి. అయితే మాద్రి ఏముంటుంది అని అంటే, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వు నా కొడుకులను కూడా నీ కొడుకుల్లా చూసుకోగలవు. ఒకవేళ నువ్వు సతీ సహగమనం చేస్తే నీ కొడుకుల్ని నేను నా కొడుకుల్లా చూసుకుంటానో లేదో, కానీ నేను సతీ సహగమనం చేస్తే నా కొడుకులు నువ్వు గ్యారంటీగా నీ కొడుకుల్లా చూసుకుంటావు అని అన్నది. అంటే మాద్రికి కుంతి మీద అంత నమ్మకం ఉంది. అంటే కొడుకుల యొక్క బాధ్యతని కుంతి కప్పచెప్పింది. అందుకని కుంతీదేవి ఏమి డిఫరెన్స్ చూపిలా నకుల సహదేవులకి. తన సొంత కొడుకులు ఏ విధంగా చూసుకున్నారో అలానే చూసుకున్నారు నకుల సహదేవుల్ని కూడా. వాళ్ళ ఐదుగురు కూడా ఒకే తల్లి బిడ్డల్లా ఉన్నారు. అందుకని మాద్రి సతీ సహగమనం చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా సతీ సహగమనం ఎప్పుడు అంగీకరించబడింది అని అంటే, ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు సతీ సహగమనం అనేది చేయొచ్చు. అంటే కొడుకు కూడా పెద్దవాడైపోయి ప్రయోజకుడైపోయి తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు, తల్లి యొక్క అవసరం ఇంకా లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు సతీ సహగమనం చేయొచ్చు. దీనివల్ల లాభం ఏంటి? సతీ సహగమనం ఎందుకు చేయాలి? జనరల్గా స్త్రీ భర్తకు మాత్రమే సహాయం చేస్తూ ఉంటుంది జీవితం మొత్తం. భర్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండాలి, భార్య భర్తకి సేవ చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం చెప్పబడినటువంటి విషయం. కానీ ఇక్కడ ఇప్పుడు కలియుగంలో అంత ఉల్టా ఉంది. భార్య ఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఉంటుంది, భర్త మాత్రం కనీసంగా దండం కూడా పెట్టడు దేవుడికి. అలాంటి స్థితుల్లో ఇప్పుడు మనం ఉంటున్నాం. అలాంటి దేవుడికి కనీసంగా దండం కూడా పెట్టినటువంటి ఒక వ్యక్తికి సేవ చేయటము అనేటువంటిది ఆ భార్య యొక్క దురదృష్టం.
అలాంటి భర్తకు సేవ చేయడం. ఎందుకంటే ఆ సేవ భగవంతుడి సేవ అవదు, అలాంటి సేవ. ఆ సేవ వల్ల మనం భౌతిక లోకంలో ఇరుక్కుపోతాం. సో ఆ సేవ మాయకి చేస్తున్నటువంటి సేవ, భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ కాదు. కాబట్టి ముందు మీరు మీరు చేస్తున్నటువంటి సేవకి ఫలం అనుభవించాలి అని అంటే మీ కుటుంబ సభ్యులకి మీరు సేవ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ముందు భక్తులుగా అవ్వాలి, కనీసంగా భగవంతుడిని నమ్మాలి, నాస్తికులుగా ఉండకూడదు. భగవంతుడిని నమ్మేటువంటి వ్యక్తులు భగవంతుడికి, అంటే ధార్మిక కార్యక్రమాలకి విలువనిచ్చేటువంటి వ్యక్తులకి మీరు సేవ చేస్తే ఆ సేవ ఉపయోగపడుతుంది, మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది. లేదు అంటే అది బూడిదలో పోసిన పన్నీర్ లాగానే, ఆ సేవకి ఎలాంటి మీనింగు లేదు. భౌతికత్వం లెవెల్లో అంటే శరీరం లెవెల్లో మీరు కొంత తృప్తి పొందుతారు, నా భర్త నా కొడుకు వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి ఒక భావన తప్ప దానివల్ల ఇంతకు మించి వచ్చేటువంటి లాభం లేదు. అయితే ఎప్పుడైతే భర్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండి భార్య ఆధ్యాత్మికంగా ఏ కర్మ చేయకపోయినా భర్తకి కనుక సేవ చేస్తూ ఉంటే, భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు సతీ సహగమనం చేస్తే ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల వల్ల ఆయనకి ఎలాంటి ప్రగతి అయితే ఉంటుందో ఆధ్యాత్మికంగా, సేమ్ ప్రగతి భార్యకి కూడా ఉంటుంది. అంటే బోనస్ అనమాట భార్యకి, ఏమీ చేయకుండానే బెనిఫిట్ పొందడం. సో భర్త చేసిన దాంట్లో సగం తీసేసుకోవడం ఇదనమాట. సో అది లేడీస్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా భర్తను భక్తులుగా మార్చి భర్తకు సేవలు చేయండి, అప్పుడు మీరు కూడా ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు. భాష్యము: పతివ్రత యొక్క భార్య భర్త యొక్క చితి మంటల్లో ప్రవేశించుట సహగమనము అంటే భర్తతో పాటు మరణించుట అనబడదు. ఈ సహగమన పద్ధతి వైదిక నాగరికతలో అనంతకాలముగా పాటింపబడుచున్నది. ఆంగ్లేయ పరిపాలన కాలంలో కూడా ఈ పద్ధతి ఖచ్చితంగా పాటింపబడినది. కానీ కాలక్రమమున అది ఎంత దిగజారినగా భర్త చితిమంటల్లో ప్రవేశించినంతటి ధైర్యము భార్యకు లేకపోయినను బంధువులు ఆమెను బలవంతముగా దానిలో త్రోసిడివారు. అందువలన ఆ పద్ధతిని ఆపివేయవలసి వచ్చినది. అయినను ఇప్పటికీ కొన్ని సందర్భముల భార్య స్వచ్ఛందముగా అగ్నిప్రవేశం చేసి భర్తతో పాటు మరణించిన సంఘటనలు కలవు. 1940 తర్వాత కూడా ఒక పతివ్రత యగ్గు భార్య ఆ విధముగా మరణించిన వైనము మనం ఎరిగి ఉన్నాం. హరే కృష్ణ. ఇప్పటికీ ఇంకా భార్యలు సతీ సహగమనం చేస్తున్నారు అనేటువంటి విషయం ఇది రాసింది ప్రభుపాదుల వారు రాసిన విషయం ఇది. అంటే 1965లో 1960లో చేసిన విషయం ఇది, 1960లో రాసిన విషయం, ఇప్పటి విషయం కాదు. ఇప్పటికీ అంటే ఇప్పటి విషయం కాదు, 1960 విషయాల్లో. 1960 టైంలో అప్పట్లో భార్యలు సహగమనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ సతీ సహగమనం అనేటువంటిది ఒక ఆచారంగా మార్చేసి ఈ ఆచారం ప్రకారం అంటే నీకు భార్యకి అంటే ఆ స్త్రీకి డిపెండెన్సీ ఉన్నా కానీ లేదు అంటే ఆ స్త్రీకి ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా మంటల్లో తోసేయటం అనేది కరెక్ట్ కాదు. శాస్త్రం అలా చెప్పలేదు, రూల్గా చెప్పలేదు. నీకు ఇష్టమైతేనే సతీ సహగమనం చేయమని చెప్పారు, అంతేగాని బలవంతంగా సతీ సహగమనం చేయాలని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. ఆ సతీ సహగమనం చేయడం వల్ల ఆమెకి చాలా లాభం ఉంటుంది, అది ఆధ్యాత్మిక లాభం, అది భౌతికంగా ఎవరికి అర్థం కాదు. కానీ మన సమాజం మన చట్టం ఏం చూస్తుంది అని అంటే ఒక వ్యక్తికి వచ్చేటువంటి భౌతిక లాభం గురించి మాత్రమే ఆలోచిస్తుంది, ఆధ్యాత్మిక లాభం గురించి పట్టించుకోదు. అందుకని ఇది నేరము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎందుకు అది నేరంగా పరిగణించాల్సి వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులందరూ కూడా బలవంతంగా ఆమెను మంటల్లో తోసేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఏది శాస్త్రంలో చెప్పబడింది అనేటువంటి పేరుతోటి అరాచకంగా ఎప్పుడైతే ఈ యొక్క అలవాటుని మార్చేశారో, అప్పుడు ఆ అలవాటును ఆపటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అందుకనే ప్రభుత్వం దాన్ని ఆపేసింది. విలోక్యానుగతాం స్వాధీం ఉధుం వీరవరం పతిం దేవపత్న్యః సహస్రశః లక్ష్మి మదచంతర లక్ష్మి. హరే కృష్ణ లక్ష్మి మదజి. హరే కృష్ణ ప్రభు. చదవండి.
పుదుమహారాజు భార్యకు అచ్చి కావించిన విరోచిత కార్యాలను దాంచిన వేలాది దేవపతులు తన తమ భర్తతో పాటుగా మిగులు సంతృప్తులైన వారై ఆమెను స్తుతించిరి. అంటే పృథు మహారాజు భార్య ఎంత ధైర్యంగా ఉన్నారు, ఆమె సతీ సహగమనం కూడా చేసేశారు. అంటే ఒక వ్యక్తి మంటల్లోకి బ్రతికుండగానే వెళ్ళిపోవడం అనే దానికి చాలా ధైర్యం ఉండాలి. సో అంత ధైర్యం ఆమెకి, తనంతటగా స్వచ్ఛందంగా వెళ్ళారు అంటే దానికి చాలా ధైర్యం ఉండాలి. ఆమె చేసినటువంటి కర్మకి దేవతలు కూడా మెచ్చారు. సో దేవతలు కూడా వాళ్ళ యొక్క భర్తలతోటి వచ్చి ఆమెను స్తుతించడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఆమె యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతుంది. कुर्वत्यः कुसुमासारम् तस्मिन् मन्धरसानुनि नदस्त्वमरतूर्येषु गृणन्ति स्म परस्परम् अमृतमदति चलन्ति హరే కృష్ణ ప్రభు. ఆ సమయమున దేవతలు మందర పర్వతముపై పుష్ప వృష్టి కురిపించుచు తమలో తాము ఇట్లు పలుకు సాగిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో దేవతలు పలకడం స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ శ్లోకంలో దేవతలు ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుంది. అయితే దేవతలు కూడా మెచ్చారు కాబట్టి ఆ పృథమహారాజు యొక్క భార్య చేసినటువంటి కర్మలకి కూడా వాళ్ళు మెచ్చారు కాబట్టి అక్కడి నుంచి పుష్పవృష్టి కురుస్తుంది అన్నమాట. అంటే దేవతలు కూడా ప్రసన్నమవుతారు ఎప్పుడైతే నువ్వు శుద్ధ భక్తులు అవుతావు. దేవతలు కూడా మనల్ని మెచ్చుకుంటారు ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులం అవుతామో. వీళ్ళేమి దేవతారాధన చేయలేదు, ఏ దేవతకి పూజ చేయలేదు. వీళ్ళు చేసిందల్లా భగవంతుడికి భక్తి, భగవంతుని నామస్మరణ చేశారు, భగవంతుడిని ధ్యానం చేశారు, భగవంతుడినే తలుచుకుంటూ ఈయన శరీరం నుంచి ఆత్మను బయటికి తీసుకెళ్ళిపోయారు. మరి ఇంత భగవంతుడి యొక్క భక్తి చేశారు కాబట్టి దేవతలందరికీ కూడా ఇష్టమైన వాడైపోయాడు. దేవతలు కూడా మెచ్చి వాళ్ళకి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. అంటే మనం అనుకుంటాం మనం దేవతారాధన చేస్తున్నామండి అవి సడన్గా ఎందుకు ఆపాలి, దేవతల కోపం వస్తుందేమో అని అనుకుంటాం. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఉదాహరణ. దేవతలు కూడా ఎలా ఏ విధంగా సంతృప్తి చెంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు శుద్ధ భక్తుల్ని చూస్తే అనేటువంటి విషయం మనం ఇక్కడ ఈ శ్లోకాల నుంచి దేవతలు మాట్లాడేటువంటి మాటల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. దేవ్య ఉవాచ ఇయం వధూర్ధన్యా యాచైవం భూభుజాం పతిం రామారావు ప్రభు చదువుతారా? చదువుతాను స్వామి. దేవపత్నులు ఇట్లు పలికిరి, మహారాణియకు అచ్చి మిగుల ధన్యురాలు. ప్రపంచ చక్రవర్తియగు ప్రభువుకు రాణి అయిన ఈమె లక్ష్మీదేవి యజ్ఞేశుని విష్ణువు అర్పించిన విధముగా మనస్సు వాక్కు దేహముతో భర్తను సేవించినది. అంటే ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు భర్తని సేవించడము ఎప్పుడు భౌతికం కాదు అర్థం చేసుకోండి. భర్తను సేవిస్తే భగవంతుని సేవించినట్లేనా అని మనం అనుకుంటాం. భర్తని సేవించేటువంటి ఇప్పుడు భావన ఎలా ఉండాలి అని అంటే భర్తని భగవంతుడిగా భావించాలి, భర్త భగవంతుడితో సమానం. ఎప్పుడైతే భగవంతుడిగా భావించి వాళ్ళకి సేవ చేస్తామో అప్పుడు అది భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానం అవుతుంది. మరి ఇక్కడ పృథమహారాజు భార్య పృథమహారాజుని ఏ విధంగా భావించారు అని అంటే, ఏ విధంగా అయితే నువ్వు విష్ణువుకి ఆరాధన చేస్తావో ఆ విధంగా తన భర్తకి ఆరాధన చేసింది ఆమె. అందుకనే ఆమె ఆరాధన అంతా కూడా విష్ణు ఆరాధనగా మారిపోయింది. సో ఆ విషయాన్ని దేవతలు చెప్తున్నారు. అంటే దేవతలు విష్ణు ఆరాధన చేసేటువంటి ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఏ విధంగా మెచ్చుకుంటారో ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నువ్వు చాలా గొప్ప పని చేసావు, నువ్వు విష్ణు ఆరాధనలా నీ భర్తను పూజించావు అని చెప్తున్నారు. భాష్యము, లక్ష్మీదేవి విష్ణు భగవానుని సేవించినట్లుగా ఆర్చి
తన భర్తను సేవించినదని యజ్ఞేశం శేర్వధూరివహ అను పద సమూహం సూచించున్నది. పరమ విష్ణువు అయినట్టి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకును పాలించినప్పుడు పట్టప్రాణి రుక్మిణీదేవి తనకు సహాయపడేడి సేవకురాండ్రు వేలాది మంది ఉన్నప్పటికీ తానే స్వయంగా ఆ దేవదేవుని సేవించదని మనం ఎరిగి ఉన్నాము. అదే విధముగా వైకుంఠములో లక్ష్మీదేవి కూడా స్వయముగా నారాయణుని సేవించును. ఆ దేవదేవుని సేవించుటకు వేలాది మంది భక్తులు సిద్ధపడి ఉన్నప్పటికీ ఆమెయే ఆ కార్యమును నడుచును. ఈ పద్ధతిని దేవతాపత్నులు కూడా అనుసరించురు. పూర్వకాలమున భార్యలందరూ ఈ విషయమునే అనుసరించిరి. విడాకుల చట్టములతో భార్యాభర్తలు ఎన్నడూ వైదిక నాగరికతలో వేరు చేయబడలేదు. కనుక మానవ సంఘమున కుటుంబ వ్యవస్థను కొనసాగించడి అవసరమును గుర్తిరిగి విడాకుల విడ కృత్రిమమగు చట్టమును మనము రద్దు చేయవలసి ఉన్నది. భార్యాభర్తలు ఇరువురును కృష్ణభక్తి భావంతో జీవించుతూ లక్ష్మీనారాయణుడు లేదా రాధాకృష్ణుల అడుగుజాడలను అనుసరింపవలెను. ఈ రీతిన ప్రపంచం నందు శాంతి ఐకమత్యము నెలకొనగలవు. ఇప్పుడు ఏంటంటే, భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తున్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను అనేటువంటి ఒకే ఒక కారణంతో కనీసంగా ఇంట్లో భర్తకి పిల్లలకి కూడా అన్నం వండి పెట్టడం లేదు, దానికి కూడా పని మనుషుల్ని పెడుతున్నారు. సో అది మరి అవసరమో, తప్పనిసరి పరిస్థితో, లేకపోతే మరి ఇంకేమైనా కారణమో మనకు తెలియదు. కానీ దీనివల్ల మనం కోల్పోతుంది ఏంటో చూడండి. యాక్చువల్గా మనం ఏమి తింటామో అదే చేతనం మనలో ఉంటుంది. మనకి వండి పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో, వాళ్ళ ఆలోచన విధానమే ఆ తినే వాళ్ళలో వస్తుంది. పిల్లల్లో అయితే, భర్తలో అయితే, చివరికి మనలో కూడా. ఇప్పుడు ఒక పని మనిషితో వండించుకుంటే, పని మనిషి వంట వండితే మనం తిన్నాం అనుకోండి, పని మనిషి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఆమె చేతనం ఒక లెవెల్లో ఉంటుంది, అది తమోగుణయుతమైనటువంటి కాన్షియస్నెస్. అలాంటి ఒక చేతనాన్ని మనం కూడా తెచ్చుకుంటున్నాము అలాంటి వ్యక్తులతోటి వండించి. మీరు ప్రేమతో వండారనుకోండి, ప్రేమతో వండి పెడితే మీకు ప్రేమను పంచుతారు మీ కుటుంబ సభ్యులు. మీరు ద్వేషంతో వండి పెట్టారనుకోండి, మీకు ద్వేషాన్నే పంచుతారు. ఒక పని మనిషి వండిందనుకోండి, ఒక పని మనిషి, ఆమె ఇంటి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు, బయట ఎంతమందితో గొడవ పెట్టుకుని వచ్చి మన ఇంట్లో వండుతుందో మనకు తెలియదు, భర్తతోటి ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, ఆమెకున్నటువంటి మైండ్ ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో, ఆమెకున్నటువంటి చేతనం మొత్తం ఆ వండే వంటలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనం భోజిస్తాం. సో ఆ చేతనం మనకు కూడా వస్తుంది. అందుకనే తినే తిండి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని పనులైనా ఉండండి, ఎంత బిజీ అయినా ఉండండి, కానీ మీ ఇంట్లో భర్తకి పిల్లలకి మాత్రం మీరే వండి పెట్టాలి, మీరే సేవ చేయాలి. ఇక్కడ చూడండి, కృష్ణుడికి కూడా ద్వారకలో ఉన్నప్పుడు కృష్ణుడి యొక్క రాజభోగం, ఇప్పుడు కృష్ణుడు ఐశ్వర్యంలో కృష్ణుడితో ఎవరిని కంపేర్ చేయలేరు, కృష్ణుడు భార్యలు మహారాణులు. అయినా సరే రుక్మిణీదేవే వండి పెట్టేది, రుక్మిణీదేవే సేవ చేసేది కృష్ణుడికి. వైకుంఠంలో విష్ణు భగవానుడికి కూడా పాదసేవ చేయడానికి ఎవరిని వదిలిపెట్టదు లక్ష్మీదేవి. మీరు ఎవరన్నా వెళ్ళి నాకు విష్ణు భగవానుడికి నాకు పాదసేవ చేసే అవకాశం ఇవ్వండి అంటే లక్ష్మీదేవి వదిలిపెట్టదు. మీకు ఏ సేవైనా ఇస్తారేమో కానీ పాదసేవ మాత్రం ఇవ్వరు భగవంతుడికి. సో అంత రిజర్వేషన్ ఉంది లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి ఎవరిని రానియదు, ఎవరిని పట్టుకోనియరు వాళ్ళు. అంటే భర్తకి సేవ చేయటం అనేటువంటిది భార్యకి ఎంత బాధ్యత అనంటే, అసలు అది మెయిన్ ధర్మం. ఆ ధర్మాన్ని వదిలేసి మిగిలిన ఏదేదో ధర్మాలు చేయడం కోసం ఈ ధర్మాన్ని వదిలేసి ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అని అంటే అది మన దురదృష్టం. లక్ష్మీదేవే పాదాలు వదిలిపెట్టట్లేదు, మనం మాత్రం నీ కాళ్ళు నొప్పిలేస్తే ఎవరన్నా పిలిపించుకొని ఒత్తించుకో, లేకపోతే మసాజ్ సెంటర్కి వెళ్ళి మసాజ్ చేయించుకో అని అంటాం మనం ఇప్పుడు కదండి. సో అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి భర్తకి సేవ చేయటం అనేటువంటిది మన యొక్క ధర్మం. ఎప్పుడైతే భర్తకి మనం సేవ చేస్తామో అది భగవంతుడికి సేవగా మారుతుంది. సో అప్పుడు దానివల్ల మనకు ఆధ్యాత్మిక లాభం కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి విడాకులు. విడాకుల గురించి కూడా ప్రభుపాదుల వారు గట్టిగా మాట్లాడారు ఇందులో. అయితే వైదిక సంస్కృతి ప్రకారంగా విడాకులు అనేటువంటి పదమే లేదు. ఒకసారి వివాహం చేసుకున్నామంటే అది కూడా వేదమంత్రోచ్చారణతోటి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వివాహాలుని వివాహాలుగా పరిగణించరు. వేదమంత్రాలు చదవకుండగా రిజిస్టర్ ఆఫీస్లో పోయి
పెళ్లి చేసుకొని రావడం అనేటువంటిది దాన్ని పెళ్లిగా పరిగణించరు. కాకపోతే సర్టిఫికెట్ల కోసం అలాంటి పనులు చేయొచ్చు, కానీ మ్యారేజ్ అనేటువంటిది అగ్నిసాక్షిగా జరగాలి, వేద మంత్రాల ఉచ్చారణతో జరగాలి. అలా జరిగినటువంటి పెళ్లి ఏదైతే ఉంటుందో అది వైదిక సంస్కృతి ప్రకారంగా జరిగినట్టు. ఒకవేళ మీ వివాహం గనక ఇలాంటి ఒక వేద నియమాల ప్రకారంగా గనక జరిగితే ఇక విడాకులు అనేటువంటిది మీనింగ్ లేదు. విడాకులు మీరు తీసుకున్నా కానీ శాస్త్రం ప్రకారంగా వేదాల ప్రకారంగా మీరు విడాకులు తీసుకొని దాంతోనే సమానం, విడాకులు తీసుకున్నట్లే. ఈ విడాకులు అనేటువంటిది కృత్రిమంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విధానం, ఒక మనిషి నుంచి మనం ఇంకొక మనిషి వేరవ్వడానికి. అంతేకాని నువ్వు వెళ్ళి దూరంగా ఉన్నంత మాత్రాన దానికి విడాకులు తీసుకున్నాను అని అంటే విడాకులు అది భౌతికంగా నీకు మన తృప్తి కోసం తీసుకున్నదే తప్ప, ఒకసారి నీకు బంధం, ఒకసారి నీకు వివాహం అనేది జరిగిన తర్వాత, అది శాస్త్రబద్ధంగా వివాహం అనేది జరిగిన తర్వాత ఇక దాన్ని విడదీయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ బంధం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ బంధం ఉండి కూడా విడాకులు అనేటువంటి పేరుతోటి ఆయనకి మనం సేవ చేయకుండా ఉండడం ఎప్పుడైతే ఉంటుందో అది మళ్ళీ మనకి పాపాలకు కారణము. సో అలా జరగకూడదు. ఈ విడాకులు అనేటువంటివి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమే అని చెప్తున్నారు. సైషానూనం వ్రజత్యూర్ధం అనువైన్యం పతిం పసతి దుర్విభావ్యేన కర్మణ హరే కృష్ణ ప్రభుజీ. దేవతల పత్నులు పలుకసాగిరి పతివ్రత యగు ఈ అర్చిని చూడు, అచిత్యమగు పుణ్యకర్మలచే ఈమె మనము చూడదగినంత వరకు ఊర్ధ్వముగా భర్తను అనుసరించుచున్నది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెప్తారు ఈ దేవతలు ఏమంటున్నారు చూడండి, భర్తని అనుసరించడంలో రెండు మార్గాలు ఉంటాయి. భర్త మంచి చేస్తున్నప్పుడు అనుసరించడం, భర్త చెడు చేస్తున్నా కానీ అనుసరించడం. భర్తను అనుసరించడము అని అంటే భర్త పతనం చెందే దిశలో ఉన్నప్పుడు కూడా అనుసరిస్తే దాన్ని సరైనటువంటి అనుసరణ అని అనరు. ఇక్కడ ఊర్ధ్వ మార్గములో ఊర్ధ్వముగా అనుసరిస్తుంది అని అంటే ఉత్తమంగా, అంటే భర్త యొక్క అంటే మన ఆధ్యాత్మిక ప్రగతి ఉండే విధంగా అని అర్థం. అంటే భర్తని అనుసరిస్తుంది, కానీ ఆ అనుసరణ వల్ల ఆమెకి ఎలాంటి పాపము రావట్లేదు, ఎలాంటి ఆధ్యాత్మికంగా పడిపోయేటువంటి స్థితి లేకుండా ఆమె అనుసరించింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దేవతలు మెచ్చుకుంటున్నారు భర్తకి ఆమె సేవ చేయటం, భగవంతుడికి సేవ చేయటము అనేటువంటి దాన్ని దేవతలు మెచ్చుకుంటున్నారు. చదనమాట, ఋదు మహారాజు యొక్క విమానము మరియు మహారాణి అర్చి యొక్క విమానము రెండూను ఉన్నత లోకంలోకి లోని స్త్రీల దృష్టి పదమును దాటి పోసాగినవి. ఋదువు మరియు అతని భార్య అటువంటి మహోన్నత స్థానమును సాధించుట గాంచి ఆ స్త్రీలు అబ్బురపడిరి. వారు ఉన్నత లోక వాసుల పత్నులు. ఋదువు ధరణివాసుడు అయినప్పటికీ ఆ రాజు భార్య సమేతముగా దేవతల లోకాలను దాటి వైకుంఠ లోకమునకు అభిముఖముగా గాంచెను. సంభాషించుచున్న శ్రీ జనము బ్రహ్మలోక పర్యంతమగు సూర్య చంద్రాది ఉన్నత లోకములకు చెందిన వారగుటచే ఊర్ధ్వం అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. బ్రహ్మలోకమునకు ఆవల ఆధ్యాత్మిక ఆకాశము కలదు, దాని అందే అసంఖ్యాకమగు వైకుంఠ లోకములున్నవి. ఆ విధముగా వైకుంఠ లోకములు భౌతిక లోకములకు అతీతముగా లేదా పైన ఉన్నవనియు ఆ లోకములకే పృథు మహారాజు దంపతులు ఏగుచున్నారనియు ఊర్ధ్వం అను పదము సూచించుచున్నది. అగ్నిలో వారు భౌతిక దేహములను త్వజించినంతట శీఘ్రమే ఆధ్యాత్మిక దేహమును పొంది ఆధ్యాత్మిక విమానంలో ప్రవేశించారని కూడా ఆ పదము సూచించుచున్నది. ఆ విమానములు భౌతిక తత్వములను దాటి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించగలిగినట్టివి. పృథువు దంపతులు ఒకే చితిపై దహింపబడినను తమ వ్యక్తిత్వమును కోల్పోవక వేర్వేరుగా నిలిచిరి. వారు రెండు వేర్వేరు విమానాలలో చనుటను బట్టి ఆ విషయములను సారాంశపరచవచ్చును.
అనగా నిరాకారవాదులు ఊహించినట్లు వారెన్నడూ వ్యక్తిత్వమును కోల్పోవలేదు లేదా శూన్యముగా మారలేదు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనం అనుకోవచ్చు వీళ్ళు ఇంత చేశారు కదండి, ఇంత చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది మనకి డౌట్ రావచ్చు. ఆ డౌట్ను పోగొట్టడానికి దేవతల మాటలు మనకి ఒక ప్రూఫ్. మనం అనుకుంటాం దేవతలకి పూజిస్తే, కృష్ణుడు చెప్పారు దేవతలకి పూజిస్తే దేవతాలోకాలకి వెళ్తాము, పితృదేవతలను పూజిస్తే పితృలోకాలకి వెళ్తాము, నన్ను పూజిస్తే నా లోకానికి వస్తావు. కృష్ణుడు చెప్పాడు కదండి ఈ మాట. సో ఎవరు దేన్ని పూజిస్తే దాన్ని పొందుతారు. సో అలాంటప్పుడు మరి మనం అనుకుంటాం దేవతలు పూజించడమే ఉన్నతమైనటువంటిది అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవతలు చూస్తుండగానే ఫస్ట్ పృథమహారాజు విమానంలో వెళ్ళిపోయారు. పృథమహారాజుని అనుసరిస్తూ ఆర్చి యొక్క విమానం కూడా వెళ్ళిపోయింది. అంటే వెనకనే, అంటే ఎందుకంటే ఇద్దరు ఒకసారి చనిపోలేదు కదా, ఫస్ట్ పృథమహారాజు చనిపోయారు, ఆ తర్వాత ఈమె చనిపోయింది, ఆయన విమానం అప్పటికే వెళ్ళిపోయింది. ఆ విమానం పోయినటువంటి దారిలోనే ఈమె విమానం కూడా పోయింది. అంటే ఆ విషయం దేవతలు కూడా చూస్తున్నారు. అంటే ఒకవేళ ఏమో వీళ్ళు కనుక దేవతాలోకాలకి వెళ్తే వీళ్ళని దాటి ఇంకా ఊర్ధ్వలోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అంటే ఈమె ఇంకా ఊర్ధ్వలోకాలకి వెళ్తున్నారు, అంటే దేవతాలోకాలను దాటిపోతున్నారు. అంటే దేవతాలోకాల కంటే పైన కూడా ఇంకా ఉన్నతమైనది ఉంది అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ దాకా వెళ్తారు దేవతాలోకాలను దాటి? అంటే దేవతాలోకాల పైన బ్రహ్మలోకం ఉంటుంది. వీళ్ళు ఏమైనా బ్రహ్మలోకంలో ఆగిపోతారా? వీళ్ళు ఏం బ్రహ్మలోకంలో కూడా ఆగిపోరు. ఇక్కడ దేవతలు అని అంటే అప్ టు బ్రహ్మలోకం వరకు ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఉత్తమ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతల కిందనే పరిగణింపబడతారు. భూమి మీద ఉన్న వాళ్ళు మనుషుల కింద పరిగణింపబడతారు. భూమి కంటే అదమంగా ఉన్నటువంటి వాళ్ళు అసురుల కింద పరిగణింపబడతారు. అంటే మనకంటే, మన లోకం కంటే పైన ఉన్న వాళ్ళందరూ అంటే అప్ టు బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ దాటిపోతున్నారు అని అంటే బ్రహ్మలోకం పైన ఉంది ఆధ్యాత్మిక లోకం. సో ఆ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తున్నారు వీళ్ళు. సో అది ఉత్తమమైనటువంటిది, అది ఉత్తమమైనటువంటి జర్నీ. సో అలాంటి ఒక ప్రదేశానికి వీళ్ళు వెళ్తున్నారు. అందుకనే ఈయన్ని ఊర్ధ్వముగా భర్తను అనుసరించింది అని అంటున్నారు. ఊర్ధ్వముగా అంటే పై వైపుకి, ఇంకా అంటే దేవతాలోకాలను దాటి అని అర్థం అన్నమాట. అది ఇంకా అంటే వైకుంఠ లోకాలు భౌతిక లోకానికి అతీతంగా ఉన్నాయి అనేటువంటిది ఒక విషయం అర్థమవుతుంది. ఇంకోటి నిరాకారవాదులు శూన్యవాదుల యొక్క తత్వం కూడా ఇక్కడ కొట్టివేయబడుతుంది దీన్ని బట్టి. అంటే నిరాకారవాదులు ఏమనుకుంటారు అంటే నిరాకారంలో కలిసిపోతారు, లేదు అని శూన్యవాదులు ఏమనుకుంటారు శూన్యమైపోతారు. ఒకసారి మరణించిన తర్వాత ఇంక వాళ్ళకి ఆత్మ ఉండదు, బాడీ ఉండదు అని అనుకుంటారు. ఒకవేళ అలా అయితే మరి వీళ్ళు ఎలా చూడగలుగుతున్నారు వాళ్ళని? వీళ్ళు చూడగలుగుతున్నారు అని అంటే నిరాకారులు కాదు, చూడగలుగుతున్నారు అని అంటే శూన్యము కాదు. సో శూన్యము కాదు, నిరాకారము కాదంటే సాకారం. సో వాళ్ళకి కూడా రూపం ఉంటుంది మరణించిన తర్వాత అనేటువంటిది ఇది కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట. ఊర్ధ్వలోకంలోని స్త్రీలు పైకి కిందకు చూడ సమర్థులై ఉండిరి. వారు కిందకు చూచినప్పుడు పృథు మహారాజు దేహం దహింపబడుటను, అతని భార్య అర్చి అగ్నిలోకి ప్రవేశించుటను గాంచిరి. పైకి చూచుచున్నప్పుడు భార్యాభర్తలు ఇరువురు విమానాలలో వైకుంఠ లోకమును కేగుటను గమనించిరి. ఇది అంతయు అతిత్యముగు కర్మ చేతనే సాధ్యపడుతుంది. పృథు మహారాజు విశుద్ధ భక్తుడు, అతని భార్య ఆర్చి కేవలము భర్తనే ఎల్లప్పుడూ అనుసరించినది. ఆ విధముగా వారిరువును విశుద్ధ భక్తులుగానే పరిగణించవచ్చును. కనుక అచింత్యమగు కార్యములచే చేయుటలో వారు సమర్థులై ఉన్నారు. సామాన్యులకు అట్టి కర్మలు అసాధ్యములు. సామాన్య పురుషులు కనీసము భక్తి యోగమునైనను స్వీకరింపజాలరు. ఇక సామాన్య స్త్రీలు ప్రాతిపత్యమును కలిగి ఉండుట కానీ భర్తను అన్ని విధాలుగా అనుసరించుట గాని చేయజాలరు. స్త్రీ ఏవో ఉన్నత గుణములను పొందవలసిన అవసరము లేదు. భక్తుడైనటువంటి భర్త యొక్క అడుగు జాడలను ఆమె అనుసరించిన చాలును. అప్పుడు భార్యాభర్తలు ఇరువురును మోక్షమును బడసి వైకుంఠ లోకమున కేగుదురు. పృథు మహారాజు దంపతుల అచింత్యమగు కర్మలచే ఈ విషయము రుజువు చేయబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దేవతల యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. దేవతల పైకి చూస్తే
వాళ్ళు పైకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు, కింద చూస్తే చితి కాలిపోతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు కింద చూడగలరు పైన చూడగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం పైన చూడలేం కింద చూడలేం కదండి, అది మన అదృష్టం. మనకి ఎదురు ఉన్నదే కనపడదు, కానీ వాళ్ళు పైన చూస్తారు కింద చూస్తారు. సో విశుద్ధ భక్తులు యొక్క కర్మలు ఎలా ఉంటాయి అని అంటే, విశుద్ధ భక్తుల యొక్క కర్మలు మనకి ఈ వీళ్ళ సంఘటనలను చూస్తే కనిపిస్తాయి అనమాట. వాళ్ళు ఉన్నత లోకం దాటి వైకుంఠ లోకానికి వెళ్ళే విధంగా ఉంటాయి వాళ్ళ కర్మలు. ఇంకొకటి భార్య గురించి చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాట ఇక్కడ భాష్యంలో వచ్చింది. భార్య ఏ విధ ఎలాంటి ఆధ్యాత్మిక కర్మలు చేయకపోయినా కానీ భర్త గనక భక్తుడై ఉంటే భర్తకి సేవ చేసుకుంటే సరిపోతుంది, భర్త పొందినటువంటి లాభాన్ని పొందుతుంది, ముక్తిని సాధిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృపాల వారు కూడా కన్ఫర్మ్ చేశారు. తేషాం దురాపం కి తన్వం మర్త్యానాం భగవత్పదం భువి లోకాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంతు సాధయంత్యుత ఈ భౌతిక జగత్తునందు ఈ మానవుని జీవన కాలము అతి స్వల్పంగా ఉన్నది, కానీ భక్తి యోగం నెలకొనిన వారు నిజముగా మోక్ష పథమున ఉన్నవారొకటచే భగవద్ధామమున కేగుదురు. అట్టి వారలకు దుర్లభమైనది ఏది లేదు. ఓకే, సో భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారండి. ఒకవేళ మనకి ఎంత తక్కువ జీవితం ఉన్నా కానీ, అంటే కొంతమంది అనుకోవచ్చు నేను 10 సంవత్సరాలు బతికాను, 20 సంవత్సరాలు బతుకుతున్నాను, 50 సంవత్సరాలు బతుకుతున్నాను, సంబంధం లేదు. మీరు ఒకవేళ భక్తి యోగంలో ఉంటే కనుక మీరు ఎంతకాలం బతికారు అనే దాంతో సంబంధం లేదు. ఎంత షార్ట్ పీరియడ్ బతికినా కానీ మీరు భగవద్ధామానికే వెళ్ళిపోతారు, అంత గొప్పది భక్తి యోగం అని చెప్తున్నారు. చాలా అందుకని ఇప్పుడు కలియుగంలో ప్రత్యేకించి భక్తి యోగం అనేటువంటిది రిఫర్ చేశారు. శాస్త్రాలు కూడా భక్తి యోగాన్ని రిఫర్ చేశారు. ప్రిస్క్రిప్షన్, ఓకే, కృష్ణుడు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే మన్మనాభవ మద్భక్తో, ఓకే, మనం భక్తుల్లా ఉండాలి అని కృష్ణుడు చెప్పారు. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అంటే భక్తుల్లా ఉండాలి. సో అలా ఉంటే అలా ఉండాలి అని భగవద్గీత మనకు బోధిస్తుంది. అలా ఉండడం వల్ల ఏమిటి లాభము అని అంటే, ఒకప్పుడు యుగాల్లో ఎక్కువ కాలం బతికేవాళ్ళు, వాళ్ళు అనేక రకాలైనటువంటి ధార్మిక కర్మలు చేసి చిన్నగా చిన్నగా ఎలివేట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో చివరికి ఎప్పుడో 100,000 సంవత్సరాలు బతికేవాడు 50,000 సంవత్సరాలు పూర్తిగా భక్తిలో లేకుండా వేస్ట్ చేసినా మిగిలిన 50,000 సంవత్సరాలు సరిపోద్దు వాడికి భక్తి చేసుకోవడానికి. కానీ మనకు అంత లేదు టైము. సో మనకు ఉన్నంత తక్కువ కాబట్టి స్టార్టింగ్ నుంచి భక్తి యోగంలోనే ఉండాలి. సో భక్తి యోగంలో ఉంటే మనము వాళ్ళు పొందినటువంటి లాభాన్ని పొందగలుగుతాము. భగవద్గీత 9:33 యందు శ్రీకృష్ణ భగవాడు అనిత్యమ సుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అని పలికారు. ఈ భౌతిక జగత్తు దుఃఖమయమని అసుఖం అంతేకాక క్షణభంగురమని అనిత్యం భగవంతుడు ఆ విధంగా ప్రకటించి వైచను. కనుక భక్తి యోగం నెలకొనుట ఒక్కటియే మనుజుని ధర్మము. మానవ జీవితంలో ఉత్తమ లాభం ఇదియే. శ్రీకృష్ణ చరణార్విందముల సేవలో నిత్యయుక్తులై ఉండేటి భక్తులు భౌతిక లాభంలోనే కాక సమస్తము ఆధ్యాత్మిక లాభంలో కూడా బడయితురు. ఏలైనా జీవితాంతమున భగవద్ధామును కేగుచున్నారు. వారి గమ్యము ఈ శ్లోకమున భగవత్ పదమని వర్ణింపబడినది. పదం అనుదానికి ధామమని అర్థము. భగవత్ అనగా దేవదేవుడని భావము, అనగా భక్తుల గమ్యము భగవద్ధామే అయ్యున్నది. ఓకే, సో భక్తులు ఎప్పుడు భగవద్ధామానికి వెళ్తారు, వాళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ హాల్ట్ చేయరు మళ్ళాగా, ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోతారు భగవద్ధామానికి. సో ఇక అయితే అక్కడ ఇక్కడ హాల్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు. ఎందుకు అంటే ఎక్కడ హాల్ట్ చేసినా కానీ అది భౌతిక లోకమే కాబట్టి, భౌతిక లోకము గురించి ఒక నిర్వచనం ఇచ్చేశారు భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. భౌతిక లోకాన్ని ఏమంటారండి కృష్ణ భగవానుడు భగవద్గీతలో? భౌతిక లోకానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి? దుఃఖాలయం అశాశ్వతం అని అన్నారు కదండి. సో అంటే ఇప్పుడు ఏముంటాయి దుఃఖాలయాల్లో, ఏముంటాయి దుఃఖాలయంలో? దుఃఖాలు ఉంటాయి మాతాజీ. దుఃఖాలు గ్రంథాలయంలో, గ్రంథాలు
అమృతా మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. చేశాను ప్రభుజీ. సో దుఃఖాలయంలో దుఃఖాలే ఉంటాయి, గ్రంథాలయంలో గ్రంథాలు ఉన్నట్టు, దేవాలయంలో దేవుడు ఉన్నట్టు దుఃఖాలయంలో దుఃఖాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి దుఃఖాలయాన్ని మనము శాశ్వతం అని అనుకోవడం, దుఃఖాలయంలో సుఖాలు పొందాలి అని అనుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వం. సో కాబట్టి ఇలాంటి దుఃఖాలయాన్ని దాటిపోవాలి అని అంటే భక్తి యోగం మాత్రమే చేయాలి. ఈ శ్లోకం నందు నైష్కర్మ్యం అంటే దివ్య జ్ఞానం అనే పదం చాలా ప్రధానమైనది. దివ్య జ్ఞాన స్థితి అరుదించినది భగవద్ భక్తి యోగమును అనుశీలించనిది ఎవ్వడును పూర్ణుడు కాచారడు. సాధారణంగా విశుద్ధముగా భక్తియుత సేవాకాశము లభించటం ముందు మనుషుడు జన్మ జన్మాంతరంలో జ్ఞాన కర్మ యోగ విధానం నిర్వహింపవలసి యుండును. అట్టి అవకాశము విశుద్ధ భక్తుని అనుగ్రహం వలన లభించను. కేవలం ఈ రీతిని మనుషుడు నిజంగా మోక్షంను అందగలడు. ఈ సందర్భంలో దేవపత్నులు ఉన్నత లోకమున జన్మించే అవకాశంలో కోట్లాది సంవత్సరం జీవన కాలమును సమస్త భౌతిక సుఖములను సౌఖ్యములను పొందినప్పటికీ తమ పృథువు దంపతులు ఎంతగా భాగ్యశాలు కామని పొగచుచున్నారు. ఆ దంపతులు నిజముగా తమను అతిశయించి వెళ్ళుచున్నారు. పృథువు దంపతులు పొందనున్న స్థానము అసమానమైనది కనుక ఉన్నత లోక వాసంలో చివరికి బ్రహ్మలోకమును కూడా వారు తిరస్కరించిరి. ఈ విషయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత 8.16 ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్చున అని ధ్రువపరిచి ఉండెను. ఈ భౌతిక జమున అత్యున్నత లోకం మొదలు అధమలోకం వరకు గల అన్ని ప్రదేశములు జన్మ మృత్యు భరితమైన దుఃఖమయ స్థానములే అయ్యున్నవి. అనగా అత్యున్నతమగు లోకము బ్రహ్మలోకమును చేరినప్పటికీ మనుజునికి జనన మరణ క్లేశములు తప్పవు. భగవద్గీత 9.21 యందు నవమాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు నొక్కి చెప్పెను. కఠిన జన ప్రభుజీ, ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఆ విధముగా వారు స్వర్గ సౌఖ్యం అనుభవించి అంతటా తిరిగి మర్త్యలోకమునకు అరుదెంతురు. అనగా పుణ్యము తరిగిపోయినంతట జీవుడు తిరిగి అధోలోకమునకు చేరి పుణ్యకర్మ నూతన అధ్యాయము ఆరంభించును. కనుకనే శ్రీమద్ భాగవతమున 1.5.12 నైష్కర్మ్యం అప్యచ్యుత భావమర్జితం అని చెప్పబడినది. శ్రీకృష్ణుని భక్తి యోగమును చేపట్టనంత వరకు మోక్ష మార్గం సురక్షితం కాబోదు. అనగా మనుషుడు నిరాకార బ్రహ్మజ్యోతి స్థితికి చేరినప్పటికీ తిరిగి భౌతిక జగత్తుకు పతనము చెందు అవకాశం కలదు. ఈ భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోకములకు పరమైనట్టి బ్రహ్మజ్యోతి విషయమే ఇట్లుండగా కేవలం ఉన్నత లోకములకే చేరగలిగేది సామాన్యులకు యోగులు కామ్యకర్మరతులను కూర్చి వేరుగా తెలుపవలసినదే ఉన్నది. ఈ విధముగా దేవపత్నులు కర్మ జ్ఞాన యోగ ఫలములను అంతగా కొనియాడు జాలకున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఉన్నత గమ్యం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. దేవతల యొక్క భావన ద్వారా మనకు అర్థమవుతుంది. మనం మామూలుగా ఎవరైనా చనిపోతే మనం ఏముంటామండి, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేస్తాం కదండి, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేస్తాం. లేకపోతే కొంతమంది ఏం పెడతారు, స్వర్గలోక ప్రాప్తిరస్తు అని పెడతారు, స్వర్గలోక ప్రాప్తిరస్తు అని పెడతారు. కానీ అంటే మనం ఏమనుకుంటామనంటే ఇలాంటి ఒక స్వర్గలోకాలకి దేవతాలోకాలకి వెళ్తే అది ఉత్తమ గమ్యం, అలాంటి గమ్యాలకు చేరాలి అని మనం అనుకుంటాం. కానీ అది ఉత్తమ గమ్యం కాదు. ఆ బ్రహ్మ భువనార్లోక అనేటువంటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారండి, బ్రహ్మలోకం వరకు కూడా అన్ని లోకాలు భౌతిక లోకాలే, అన్నీ కూడా అశాశ్వతమే. బ్రహ్మలోకం వరకు ఏ లోకానికి వెళ్ళినా కానీ నువ్వు తిరిగి ఈ లోకానికి రావాల్సిందే అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు, ఏ లోకంలో అయినా కానీ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి ఉన్నాయి. బ్రహ్మలోకం వరకు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏంటి మనం కొత్తగా పొందేది స్వర్గలోకానికి పోయి? ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది. కొంచెం ఎక్కువ కాలం బతుకుతాం, ఎక్కువ కాలం సుఖాలను అనుభవిస్తాం, అదేనా శాశ్వతం? అది కూడా శాశ్వతం కాదు. ఆ సుఖాలను పోని ఒకవేళ మీరు మంచి కర్మలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గలోకాలకే వెళ్ళారనుకుందాం, ఎందుకంటే అక్కడ సుఖాలు ఉంటాయి కదండి. అక్కడ రంభ ఉంటుంది, ఊర్వశి ఉంటుంది, మత్తు పదార్థాలు ఉంటాయి, సోమరసం ఉంటుంది, ఇవన్నీ తాగొచ్చు, తినొచ్చు, ఎగరచ్చు అని అనుకుంటాం. అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, మనకేం కర్మలు ఉండవు, ఓకే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు కృష్ణుడు 9.21
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి అనేటువంటి విషయం చెప్పారు. అంటే నువ్వు ఎంతకాలం ఉండగలవు అక్కడ అనేటువంటి విషయానికి ఈ శ్లోకం చెప్తుంది. ఒకవేళ నువ్వు ఎన్ని కష్టాలు పడో నువ్వు ఒకవేళ స్వర్గలోకాన్ని సాధిస్తే స్వర్గలోకంలో నువ్వు ఉండేటువంటి సమయం ఎంత అనేటువంటి విషయం ఈ శ్లోకం చెప్తుంది. ఎంత అంటే నీ పుణ్యం క్షీణించేంత వరకు అక్కడ ఉంటావు. అంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖానికి ఒక పుణ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది. పుణ్యం క్షీణించిన తర్వాత నిన్ను గెంటేస్తారు బయటికి. సో ఏ విధంగా అయితే మనం ఒక 1000 రూపాయలు పట్టుకుని హోటల్లో పోతే 1000 రూపాయలు ఉన్నంత వరకే వాడు హోటల్లో ఉండనిస్తారు. 1000 రూపాయలు అయిపోగానే రేపు ఉండాలంటే మళ్ళీ ఇవాళ అడ్వాన్స్ కట్టు అంటారు. అడ్వాన్స్ కట్టలేనమ్మా ఇంకా నన్ను 4 రోజులు ఉండనియండి అని అంటే ఏం చేస్తారండి, మెడబట్టుకొని బయటికి గెంటుతారు. మనం పోకపోతే పక్కన సెక్యూరిటీ వాడిని పిలిచి మరీ బయటికి పంపిస్తారు, లగేజ్ అంతా ఇసురు బయటేస్తారు. అలానే స్వర్గలోకం నుంచి తోసేస్తారు మనల్ని ఎప్పుడైతే మన పుణ్యం క్షీణిస్తుందో అలా. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి లోకాలు కాదు. ఇలాంటి లోకాలని మనం శాశ్వతం అని అనుకుంటున్నాం, అది మన పొరపాటు. కానీ ఆ లోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా పృథ మహారాజుని పృథ మహారాజు భార్యని చూసి ఏమంటున్నారో తెలిస్తే మనకి ఆ లోకాల కంటే ఉత్తమ లోకం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఏమంటున్నారండి ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, నా మనకంటే అదృష్టవంతులు వీళ్ళు, మన అదృష్టాన్ని మించినటువంటి అదృష్టాన్ని వీళ్ళు పొందారు, అందుకనే మనమేమో దేవతాలోకాల్లో ఇక్కడ పడికొట్టుకు సస్తున్నాము, వీళ్ళు మనల్ని మించి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అంటే దేవతల కంటే గొప్పవాళ్ళు భక్తి చేసిన వాళ్ళు. అది సవంచితో కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధాపవర్ఘ్యం మానుష్యం విషయేషు విషజ్జతే. ఈ భౌతిక జగత్తునందు ప్రయాసతో కూడిన కర్మలతో నెలకొనిన వాడును సమస్త క్లేశముల నుండి విడిపడుటకు అవకాశమైనట్టి మానవ జన్మను పొందిన పిమ్మటయు కఠినమగు కామ్యకర్మలలో రుతుడయ్యేది వాడును సారీ రతుడయ్యేది వాడును అగు మనుజుడు వంచితును గాని ఆత్మద్రోహిగా పరిగణింపబడును. మనం ఒకవేళ కోరికలతో కనుక ఈ భౌతిక లోకంలో పడితే, కామ్యకర్మలతో కనుక మనం ఇష్టం అంటే మనం చేస్తున్నటువంటి పనులు మనకి ఎంజాయ్మెంట్ ఇస్తే, మనకి ఎంజాయ్మెంట్ భగవంతుడికి కాదు మనకి, మనం చేస్తున్నటువంటి పనులతోటి మనకి ఎంజాయ్మెంట్ వస్తుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం వంచుకుంటున్నాము అనేటువంటి విషయం. సో ఆత్మవంచన చేసుకుంటున్నట్ల. సో ఎందుకంటే ఆ కోరికలు మనల్ని పృథ మహారాజు పృథ మహారాజు భార్య పొందినటువంటి ఒక స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి తీసుకెళ్ళలేవు మనకి ఆ కోరికలు. అందుకని దేవతలు అదే అంటున్నారు, వీళ్ళు అదృష్టవంతులు, వీళ్ళ స్థానం పొందనటువంటి వాళ్ళు ఎందుకు అదృష్టవంతులు కారు అని అంటే వాళ్ళు వాళ్ళ కోరికలతోటి బంధింపబడ్డారు, వాళ్ళను వాళ్ళు బంధించుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి భాష్యం. స్వల్పమైన ఇంద్రియ భోగమును బడయుటకే ఈ భౌతిక జగమును జనులందరూ వివిధ కర్మలలో నెలకొని ఉన్నారు. కామ్య కర్మరతులు పెక్కురు కఠిన కార్యములలో నెలకొని పెద్ద పెద్ద కర్మాగారములను నెలకొల్పుచు విశాలముగు నగరము నిర్మించుచు శాస్త్ర పరిశోధనలు కావించుచున్నారు. అనగా ఉన్నత లోకములను చేరుటకై వారు అతి ఖరీదైన యజ్ఞ నిర్వహణలో నిమగ్నులై ఉన్నారు. అదే విధముగా యోగులు అతి కఠినమగు యోగా విధానములను చేపట్టి అటువంటి లక్ష్యమునే సాధించు యత్నములోనున్నారు. ఇక జ్ఞానులు ప్రకృతి బంధము నుండి బయటపడుటకు తాత్విక కల్పనలో విముక్తులై ఉన్నారు. ఈ రీతిగా ప్రతి ఒక్కరును కేవలం ఇంద్రియ భోగార్థము మిక్కిలి కష్టకార్యములను చేయుచున్నారు. భౌతిక అస్తిత్వమునకై ఏదో కొంత స్వకార్యమును కోరువారగుట చే వారందరూ సౌకర్యం
సారీ సౌకర్యమును కోరువారగుటచే వారందరును ఇంద్రియ భోగ కర్మలయందు నెలకొనిన వారగునే భావింపబడుదురు. నిజమునకు అట్టి కర్మల ఫలములు తాత్కాలికములు. భగవద్గీత 7.23 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను: అంతవత్ ఫలం తేషాం దేవతార్చకులకు కలిగడి ఫలములు పరిమితమైనది మరియు తాత్కాలికమైనవి. పైగా శ్రీకృష్ణుడు వాటిని తద్భవత్యల్ప మేధసాం అని పలికెను. అనగా అట్టి ఫలములు కేవలము అల్పజ్ఞులైన వారికే ఉద్దేశింపబడినవి. విషయ అనుపదము ఇంద్రియ భోగమును సూచించును. కామ్యకర్మరతులు తమకు ఇంద్రియ భోగము కావలనని నిర్మోహమాటముగా పలుకుదురు. యోగులు కూడా ఇంద్రియ భోగమునే వాంఛించునను. ఉన్నత శ్రేణి భోగులు వారు కోరుడకు యోగాభ్యాసము ద్వారా కొన్ని మహత్తులను వారు చూపగోరుదురు. ఆ విధముగా వారు సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుటకు, ఘనమైన దానికన్నను ఘనముగా అవ్వుటకు, లేదా భూమి వంటి ఒక లోకమును సృష్టించుటకు, లేదా శాస్త్రజ్ఞులనే పెక్కు అద్భుతమగు యంత్రములను సృజించుటకు తీవ్రముగా కష్టించురు. ప్రభుజి కంటిన్యూ చేసేదా చెప్తారా? ఒక నిమిషం. ఇక్కడ వరకు ఏం చెప్తున్నారు అంటే, భౌతికంగా శాస్త్రజ్ఞులు కూడా అనేక విషయాలను కనుక్కుంటూ ఉంటారు కదండి, కొత్తవి కొత్తవి సృష్టిస్తూ ఉంటారు. సో ఏ విధంగా అయితే యోగులు ఒక లోకాన్నే సృష్టించగలరు, ఏ విధంగా అయితే జ్ఞానులు జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని చేరుకోవటం కాదు, నేను జ్ఞానం పొందాను అనేటువంటి ఒక తృప్తి, నాకు ఈ భౌతిక సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం తెలిసింది అనేటువంటి ఒక తృప్తి. ఆ తృప్తి అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, మనల్ని మనం తృప్తిపరచుకోవడం కోసం చేస్తున్నటువంటి కర్మలు. జ్ఞానమే పొందిన, యోగమే చేసిన, శాస్త్రజ్ఞుల్లా కొత్త కొత్త విషయాలని కనుక్కున్న, ఇవన్నీ కూడా మనల్ని మనం తృప్తిపరచుకోవడం కోసం చేస్తున్నటువంటి కర్మలు. సో ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమి తీసుకురావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే భక్తి యోగి అందరికంటే గొప్ప ఎందుకు అని అంటే, భక్తి యోగి ఇలాంటి ఒక ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి కర్మల్లా చెయ్యరు కాబట్టి భక్తి యోగి గొప్పవాడు. అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు పైలోకాలకు వెళ్తారు. ఇంకోటి దేవతార్చన గురించి ఇక్కడ చెప్తున్నారు. దేవతార్చకులు పొందేటువంటి ఇది అశాశ్వతమైనటువంటి లాభము. అంటే దేవతలు ఏమి ఇవ్వగలరు మీకు అని అంటే, మీకు ఒకవేళ ఏదైనా ఇచ్చినా కానీ దానివల్ల మీరు ముక్తిని పొందలేరు. ముక్తిని పొందనటువంటిది ఏదైనా సరే అశాశ్వతమే. అలాంటి అశాశ్వతమైనటువంటి లాభం కోసం ఒకవేళ మనం భక్తిని చేస్తే దేవతలకి అలాంటి భక్తి వలన మనకి ఎలాంటి లాభము ఉండట్లేదు కాబట్టి మనకి అల్పజ్ఞత వల్ల అలా చేస్తున్నాము అని చెప్తున్నారు. దీన్ని బట్టి కృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు, భగవద్గీతలో చెప్తున్నారు. కృష్ణుడు అన్ని విషయాలకి కూడా భగవద్గీతలో సమాధానం చెప్పేశారు. దేవతార్చకులు అలా చేయటానికి వాళ్ళకు ఉన్నటువంటి అల్పజ్ఞత కారణంగానే అలా చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు పొందుతున్నది భౌతికమైనటువంటి లాభము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. భౌతికమైనటువంటి లాభం అశాశ్వతము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియలేదు. తెలియలేదు అని అంటే తెలియకపోవడాన్ని ఏమంటారండి? జ్ఞానం లేకపోవడము అని అంటారు. జ్ఞానం లేని వాళ్ళు దేవతార్చన చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చరణ్ మాతాజీ. అదే విధముగా జ్ఞానులు భగవంతునితో ఏకము కాగోరిన వారైనందున ఇంద్రియ భోగములను నెలకొనిన వారే అయి ఉన్నారు. ఈ విధముగా ఈ సమస్త కర్మల లక్ష్యము ఉన్నత శ్రేణికి లేదా అధమ శ్రేణికి చెందిన ఇంద్రియ భోగమే అయ్యున్నది. కానీ భక్తులు ఎటువంటి ఇంద్రియ భోగ కర్మల్లోనూ అభిరుచిని కలిగి ఉండరు. కేవలము భగవత్ సేవా అవకాశముతోనే వారు సంతృప్తి చెంది ఉందరు. ఎట్టి స్థితి ఎందైనను సంతుష్టులే అయినప్పటికీ వారు సాధింపలేనిది ఏదీను ఉండదు. వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాను సేవలో నెలకొని ఉండుటయే దానికి కారణము. ఇంద్రియ భోగ ఒకవేళ మనము ముక్తి కోరిక ఎలా ఉంటుంది అంటే, జ్ఞానుల యొక్క కోరిక ఎలా ఉంటుంది అని అంటే, జ్ఞానులు ఏమనుకుంటారంటే నేను నిరాకారంలో లీనమైపోవాలి అని. సో నిరాకారంలో లీనమైపోవడము లేకపోతే శూన్యంలో లీనమైపోవడము అనేటువంటిది కూడా కోరికే. సో అంటే నా కోసం కోరుకుంటున్నా కొన్ని, అది ముక్తి కూడా నా కోసమే కోరుకుంటున్నా. అక్కడ భగవంతుడికి సేవ చేయడం కోసం ముక్తిని కోరుకోవట్లా. అక్కడ ముక్తిని కూడా ఎందుకు కోరుకుంటున్నాము? జ్ఞానులు ఉండేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కోరుకునేటువంటి ముక్తి ఎందుకు భౌతికము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. అలాంటి ముక్తిని కూడా ఇంద్రియ భోగంలానే పరిగణిస్తున్నారు. ఎందుకు అంటే, ఒకవేళ నేను
నిరాకారంలో లీనమైపోవాలి అని కోరుకుంటే ఆ నిరాకారంలో లీనమైపోవడము అనేటువంటిది కూడా నా కోరిక, నాకు సుఖాన్ని ఇస్తుంది. మళ్ళీ నేను శరీరాన్ని పొందే అవసరం లేదు, నేను సుఖంగా ఉండొచ్చు, నేను శాశ్వతంగా ఉండొచ్చు అక్కడ అని అనుకోవడం ఏదైతే ఉందో, ఆ ఒకవేళ కోరిక ఆధ్యాత్మికమైనా కానీ ఆ కోరిక మనల్ని మళ్ళీ బంధించేస్తుంది. ఆ బంధించడం అనేటువంటిది కూడా అది శుద్ధమైనటువంటి కోరిక కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏదైతే కోరిక భగవంతుడికి సేవ కోసం నేను ముక్తిని సాధించాలి అని కోరుకుంటారో ఆ కోరిక మాత్రమే మిమ్మల్ని ముక్తి, శాశ్వతమైనటువంటి ముక్తికి తీసుకెళ్తుంది. మిగిలిన ఏ రకమైనటువంటి కోరికలైనా కానీ చివరికి నిరాకారంలో లీనమైపోవడము లేకపోతే సిద్ధులు పొందడం కోసం చేసేటువంటి యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని ముక్తికి దారితీయవు అని చెప్పి ఇంద్రియ భోగ కర్మలలో నెలకొని వారిని దేవపత్ములు వంచితులని పలుకుచున్నారు. అట్టి వారు నిజముగా ఆత్మఘాతకులే. ఈ విషయమున శ్రీమద్ భాగవతం నుండి 11.20.17 ఇట్లు పలికినది. హృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సకల్పం గుడ కర్ణధారం మయానుకూలేన సపత్వతేరితం ఉమాన్ భవాప్తిం నతరే స ఆత్మ. విశాలముగు సముద్రమును దాటగోరినప్పుడు మనుజునికి దృఢమైన నావ అవసరమగును. ఆ విద్యాసాగరమును దాటుటకు మానవ జన్మ చక్కని నావ అనుచు తెలుపబడినది. ఈ మానవ జన్మమున గురువనిది నేర్పరియగు నావికుని నిర్దేశమున మనుజుడు పొందగలడు. కృష్ణ కరుణయనుడి అనుకూలమును కూడా లభించగలదు. కృష్ణోపదేశమే అనుకూలముగు వాయువు అనగా మానవ జన్మ అనున్నది నావ. కృష్ణోపదేశము అనుకూల వాయువు, గురుదేవుడు నావికుడు. అనుకూల వాయువును ఆసరాగా గుని నావను ఏ విధముగా గమ్యమునకు చేర్చవచ్చునో గురుదేవుడు చక్కగా ఎరిగి ఉండును. కానీ ఈ అవకాశమును సద్వినియోగపరచుకుని వాడు మానవ జన్మను వృథాపరచినట్లు కాగలదు. ఈ రీతిగా సమయమును జన్మను వృథా చేయుట ఆత్మహత్య సదృశమే కాగలదు. ఈ శ్లోకము లబ్ధ్వావ స్వర్గం అను పదము ప్రధానమైనది. ఏలయన జీవ గోస్వామి వారు అభిప్రాయం అనుసరించి అపవర్గ్యం అనగా మోక్షపథం అన్నది నిరాకార బ్రహ్మలీనమును గాక సాలోక్యాది సిద్ధిని అనగా దేవదేవుడు వశించు లోకమును చేరుటను సూచించును. 5 రకములగు ముక్తులలో ఒకనొక ముక్తి సాయుధ్య ముక్తి అనగా నిరాకార బ్రహ్మములో లీనమగుట. 1, కాని బ్రహ్మ తేజము నుండి కూడా భౌతిక ఆకాశమునకు జీవుడు పతనము చెందు అవకాశము కలదు. కనుక భగవద్ధామమునకు ఎగుటయే మానవ జన్మ ఏకైక లక్ష్యము కావలెనని శ్రీల జీవ గోస్వామి ఉపదేశించిరి. మానవ జన్మమును పొందిన పిమ్మటయు భగవద్ధామమును ఏగడి యత్నములను కావించనిచో మనుజుడు నిజముగా వంచింపబడినట్లే అని సవంచిత అను పదము సూచించుచున్నది. కేవలము భక్తి యోగమునకే గాని అన్య కార్యములను మానవ జన్మ ఉద్దేశింపబడనందున భగవద్ధామమును కేగిడి విషయమును ఏమాత్రము అభిరుచి లేనట్టి భక్తిరహితుల స్థితి మిగుల శోచనీయమై ఉన్నది. దేవతలు ప్రత్యేకించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఎవరు? పృథ మహారాజు లాగా, పృథ మహారాజు ఆయన భార్య ఉన్నట్లు కనుక మనం ఉండకపోతే మనం ఆత్మవంచన చేసుకుంటున్నాము అనేటువంటి పదాన్ని దేవతలు వాడారు. అంటే ఇక్కడ ఏం అంటే, అంటే ఆత్మవంచన చేసుకోవడము అంటే ఏంటి అని అంటే, మనకున్నటువంటి అజ్ఞానంతో మనము భగవద్గీత భాగవతం లాంటి శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలను పట్టించుకోకుండగా వాళ్ళు అలానే చెప్తారులే అని అనుకుంటూ మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో అలానే కంటిన్యూ చేస్తూ బ్రతకడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని మనం ఆత్మవంచన చేసుకున్నట్టు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఈ సంసారం, ఈ భౌతిక సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి అని అంటే మనకి నావ కావాలి. ఆ నావ కూడా మళ్ళీ ఒక సరి అయినటువంటి గురువు ద్వారా ఆ నావని నడిపేటువంటి ఒక గురువు కావాలి.
గురువు ఎంత నావ నడుపుతున్నా కానీ అనుకూలమైనటువంటి పవనాలు కూడా కావాలి. ఈ అనుకూలమైనటువంటి పవనాలు గురువు నావ ఈ మూడు దొరికితే తప్ప ఈ భౌతిక సాగరాన్ని దాటి మనం ఆధ్యాత్మిక లోక అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనం వెళ్ళలేము. అయితే ఏం చెప్తున్నారు ఆ అనుకూలమైనటువంటి పవనాలు ఏమిటి అని అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశాలు. ఏంటండి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు? హరే కృష్ణ హరినామ సంకీర్తన హరినామ సంకీర్తన భగవద్గీత భగవద్గీత భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశం. ఏం చెప్పారు భగవద్గీతలో? ఏం నన్నే పూజించు నా భక్తినే చెయ్యి భక్తి చెయ్యి అన్నారు. భక్తి అనేటువంటిది నావ భక్తి అనేటువంటిది నావ ఓకే. అయితే మరి ఆ భక్తిని చేసిన భగవంతుడు శాస్త్రం ప్రకారంగా విన్నా కానీ మనకి ఇంకొకళ్ళు కావాలి ఆ నావను నడిపేవాళ్ళు కావాలి. ఆ నావను నడిపేవాళ్ళు ఎందుకంటే ఎవరికైతే దారి తెలుసో వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని బొడ్డుకి కదండి. సో ఆ దారి తెలిసినటువంటి వ్యక్తి గురువు. కాబట్టి మనం శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, భక్తి చెయ్యాలి, గురువుని పొందాలి. ఈ మూడు చేసినప్పుడు ఈ భౌతిక సాగరాన్ని దాటి ఆధ్యాత్మిక అంటే ఈ భౌతిక ఒడ్డు నుంచి ఆధ్యాత్మిక ఒడ్డుకి చేరగలుగుతాం. అప్పటి వరకు మనమే ఇక్కడే ఉండిపోతాం. అందుకనే మనల్ని మనం వంచితులము అయిపోతున్నాము. మనం ఈ విషయాలన్నీ తెలుసుకోక మనం అనవసరంగా ఏదో ఒక దేవతారాధన ఆరాధన ఈ ఆరాధన పట్టుకుని అక్కడే కూర్చుంటే దేవతలే అంటున్నారు మనల్ని ఆ మాటలు, మీరు పిచ్చోళ్ళు అందుకనే మీరు మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు, మా ఆరాధన చేస్తున్నారు, మీరు భగవంతుడికి ఆరాధన చేయండి, భక్తులుగా మారండి అని చెప్పేసి దేవతలే చెప్తున్నారు ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదాం. మాతాజీ ఒక 2 మినిట్స్ లో సమ్మరైజ్ చేయండి, తర్వాత క్వశ్చన్లు తీసుకుందాం. ప్రభుజీ ఆర్చి ఈ విధంగా ఎంతో ధైర్యంతో చనిపోయిన భర్తని కొండచర్యలపై చిద్ది ఏర్పాటు చేసి తను కూడా సతీసాగమనం చేసింది. ఇది చూసిన వేలాది మంది దేవతలు కూడా చాలా ఆమెని అక్కడికి వచ్చి ఆమె కీర్తిని కూడా కీర్తించారు. అంటే దేవతలు ఆ పైనుండి కొంత పూలను కూడా చల్లారు అని చెప్పారు. అంతేకాకుండా దేవతా పత్రులు ఇంకా ఏమంటున్నారంటే ఆర్చి ఆమె భర్త ఆమె భర్త విష్ణు భగవానునికి చాలా పూజించాడు కాబట్టి తను కూడా ఆమెకి అలాంటి పుణ్యం లభించింది. అంటే ఆమె ఆయనని చాలా సేవించింది. అంటే మనం కూడా ఇక్కడ మన భర్తలను సేవించాలి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన వంట మనమే చేసుకుంటే చాలా బాగుంటుంది అని అదికి ఎగ్జాంపుల్ కృష్ణుడు ఏ విధంగా రుక్మిణి వంట చేసి పెట్టేది, విష్ణుమూర్తికి ఏ విధంగా లక్ష్మీదేవి పాదాలని ఎప్పుడు సేవిస్తూ ఉండేది. ఆ విధంగా కూడా మనం పాజిటివ్ గా తీసుకొని భర్తలకి సేవ చేస్తే మంచిది. భర్త విష్ణువుకి పూజించిన ఆయన భక్తుడు అయితే మరీ మంచిది అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా పృథు మహారాజుకి మళ్ళీ అర్చికి వేరు వేరు విమానాలు వచ్చాయి చనిపోయిన తర్వాత. ఇదంతా దేవతలు కింది నుండి చూశారు. వాళ్ళంత దేవత లోకాలను కూడా దాటి పై పైకి వెళ్ళడం జరిగింది. దీన్ని చూసి నిరాకారవాదులు ఎప్పుడు తప్పు అనుకునే వాళ్ళకి ఇది ఒకటి కరెక్ట్ సాక్ష్యం అని కూడా మనం చెప్పొచ్చు. అయితే విశుద్ధ భక్తుల కర్మలు చాలా బాగుంటాయి. భర్తకు సేవ చేసే వాళ్ళు కూడా భగవంతుని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. మళ్ళీ భక్తి యోగం యొక్క ఇంపార్టెంట్ శాస్త్రాలు భక్తి యోగంలో ఏం చెప్పాయి, భక్తినే చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాయని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మలోకం వరకు వీళ్ళిద్దరు ఇట్లా బ్రహ్మలోకం వరకే వెళ్ళారు. అంటే బ్రహ్మలోకం వరకు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అది అశాశ్వతమైనది, స్వర్గం కూడా అశాశ్వతమైనదే. అది కేవలం కొన్ని రోజులు మన పుణ్యంలో ఉన్నంత వరకే మనం స్వర్గలోకంలో ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మనం కిందికి రావడానికి అవుతుంది. కాబట్టి మనం వైకుంఠ లోకాలకే శాశ్వతమైనటువంటి లోకాలకు వెళ్ళాలంటే భగవద్భక్తి మనకు ఉండాలి. అదేవిధంగా ఇంకా దేవతలు ఏమంటున్నారంటే వీళ్ళు మనకంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు దేవతలే ఆత్మవంచన చేసుకుంటున్నారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే భౌతిక సాగరం అంటే ఈ నావని మనము దాటాలంటే మనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అది ఒక నావ, ఆ నావని నడిపించేవాడు గురువు. అంటే గురువు కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తేనే మనము భౌతిక లోకం నుండి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళవచ్చు అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ నాకు ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. దేవతలు ఎన్నిసార్లు అంటున్నారు కదా, అంటే దేవతా లోకాల కన్నా మేము ఇప్పుడు వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే వైకుంఠ
వైకుంఠ లోకాలకు చాలా ఇంపార్టెంట్, దేవతా లోకాలు బ్రహ్మలోకం వరకు కేవలం తాత్కాలికమే అని. అయితే ప్రభుజీ, దేవతలు కూడా ఎవరైనా ఉన్నారా? వాళ్ళు దేవతలుగా ఉండి దేవాది దేవుని ఇంపార్టెంట్ తెలుసుకొని వాళ్ళు మారి వైకుంఠానికి వెళ్ళినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా ప్రభుజీ? దేవతా లోకాల నుంచా? ఆ దేవతలే, దేవతలే రియలైజ్ అయ్యి కొంత వాళ్ళు ఎవరైనా కొంతమంది దేవతలు అలా వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ప్రభుజీ? మాతాజీ వెళ్ళొచ్చు, కానీ చాలా కష్టం. వెళ్ళిన వాళ్ళు ఎవరు శాస్త్రంలో ఎవరు చెప్పబడలేదు. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తుంది అని అంటే, నువ్వు దేవతాలోకాల్లో పుట్టినా కానీ ఆ మళ్ళీ నువ్వు కర్మలు చేయి, మళ్ళీ కర్మలు చేసి నిన్ను నువ్వు మళ్ళీ వైకుంఠ లోకాలకి వెళ్ళేటువంటి అర్హతను సాధించాలి అని అంటే నువ్వు మళ్ళీ మానవ శరీరం తీసుకోవాలి. ఓకే, అంటే నీకు ఆ ముక్తిని పొందడానికి ఒక్క మానవ శరీరం మాత్రమే సాధనం. ఓకే, ఇప్పుడు ఉన్నత లోకాలకు వెళ్ళినా కానీ మనం చేసినటువంటి కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం, అధమలోకాలకి వెళ్ళినా కానీ మనం చేసినటువంటి కర్మలకే ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. అంటే అక్కడ మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు మనకి ముక్తిని తీసుకురావు. ఆ కర్మలకి, ఆ కర్మల వల్ల రియాక్షన్స్ ఉండవు. అక్కడ అక్కడ ఓన్లీ అనుభవించడానికి పుడతారు. అంటే ఇప్పుడు నరకలోకాల్లో, అంటే ఇప్పుడు జంతులోకాల్లో పుడితే జంతువులు అనుభవించడానికి పుట్టే, జంతువులు కర్మలు చేసి మళ్ళీ కొత్త కర్మలు సృష్టించుకోవాలి. జంతువులు చేసినటువంటి ఏ కర్మ వల్ల అయినా కొత్త కర్మ రాదు, ఎందుకంటే అది ఆల్రెడీ భోగయోని, అంటే అనుభవించడానికి పుట్టింది, అది చేసిన పాపాన్ని అనుభవించడానికి పుట్టింది అది. సో ఎప్పుడైతే కర్మకి రియాక్షన్స్ ఏ శరీరంలో ఉంటాయి అని అంటే, మానవ శరీరంలో ఉండి చేసినప్పుడు మాత్రమే ఆ కర్మకి రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం అనుభవించడానికి పుట్టలేదు, ఇక్కడ మనం ముక్తిని సాధించడానికి పుట్టాం. అందుకనే ఇక్కడ పదే పదే చెప్తున్నారు, మీరు ఒకవేళ ముక్తి మార్గంలో లేకపోతే మీరు మీ శరీరాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. అతి దుర్లభమైనటువంటి మానవ శరీరాన్ని మనం వృధాగా పోగొట్టుకుంటున్నాం. దేవతలు కూడా భక్తి చేస్తారుగా ప్రభుజీ. దేవతలు కూడా భక్తి చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళింది ఆ భక్తి ఎంత చేసినా కానీ వాళ్ళకి అది ముక్తి వరకు తీసుకెళ్లే అంత ఉండదు అక్కడ. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో మనము రోజులో 24 గంటల్లో 1 గంట మనం ముక్తి చేస్తే మనకు అది అనుకూలమైనటువంటి చెయ్యగలిగినటువంటి ఒక ఇది. దేవతలకు ఉన్నటువంటి సుఖాలకి, దేవతలకు ఉన్నటువంటి సౌకర్యాలకి మనకంటే 1000000 కోట్ల రెట్లు ఎక్కువ భక్తి చేయాలి, అప్పుడు వాళ్ళు సాధించగలుగుతారు. అయితే ప్రభుజీ, దేవతలకి మరణం కూడా ఉండదు కదా ప్రభుజీ? చావు మరణం ఉంటుంది, ఉండదు. మరి మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ దేవతలు కానీ ఎప్పుడుతారా ప్రభుజీ? దేవతలు మరణించిన తర్వాత వాళ్ళ కర్మలను బట్టి ఇంకా వాళ్ళకి అనుభవించాల్సింది ఉంటే, దేవతలు ఎప్పుడు మరణిస్తారంటే వాళ్ళ కర్మ ఇప్పుడు వాళ్ళ కర్మల వాళ్ళు ఇందాక చెప్పాం కదండి, పుణ్యఫలం నశించిన తర్వాత నువ్వు మళ్ళీ కిందికి రావాల్సిందే అని. మళ్ళీ మానవ జన్మ తీసుకోవాల్సిందే. అమృతం తాగుతారు కదా ప్రభుజీ, అందులో మరణం లేదంటారు. అమృతం తాగుతారు అని అంటే మరణం లేదని ఎక్కడా లేదు మాతాజీ. అమృతం కూడా మీకేమి అమరత్వాన్ని ఇవ్వదు, లాంగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, లాంగ్ లైఫ్. అంటే ప్రభుజీ, ఇప్పుడు కపిలుడు మళ్ళీ మనకు అట్లే, పృథు మహారాజు, ధ్రువుడు, వీళ్ళందరూ దేవుని అంశతో పుట్టినా గానీ వాళ్ళు మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళడానికి ఈజీ అయింది. అది దేవతలకి సాధ్యం కాదు, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు వాళ్ళు చెయ్యాల్సినటువంటి భక్తి 1000 కోట్ల రెట్లు ఎక్కువ మాతాజీ. అందుకనే దేవతలు కూడా అనుకుంటారు, మేము ఎంత భక్తి చేసినా మానవులు ఇంత చేసిన దాంతో కూడా సమానం కాదు. అందుకనే మనకి ఎప్పుడు ఈ దేవత శరీరం పోయి ఎప్పుడు మానవ శరీరం వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు ముక్తి పదానికి. ప్రభుజీ, ఒక ఇదిలో బ్రహ్మలోకంలో బ్రహ్మ జపం చేస్తా ఉంటారు, ఎప్పుడు కృష్ణుడిని తలుచుకుంటారు, జపం చేస్తూనే ఉంటారు. బ్రహ్మలోకంకి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మని చూసి మనము అలాగే జపం చేసి పైలోకానికి వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడి నుంచి మళ్ళీ అదో లోకానికి రావచ్చు అనేసి. అవును మాతాజీ, బ్రహ్మలోకంలో కూడా సాధన ఎక్కువగా బాగా చేస్తే అక్కడ బ్రహ్మలోకంలో వెళ్ళిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా ముక్తిని సాధించరు. బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే క్యూలో నిలబడతారు, బ్రహ్మ ఎప్పుడు వెళ్తారో బ్రహ్మతో పాటు తీసుకెళ్తారు వాళ్ళని. అంటే ఇప్పుడు రిజర్వేషన్, ఇప్పుడు మనం వెళ్తాం కదండి, మనం వెళ్ళినప్పుడు మనం ఒక భోగి ఎక్కాలనుకోండి, ఒక రైల్వే ఫ్లైట్ విమానం ఎక్కడానికి వెళ్తాం, విమానం ఎక్కడానికి వెళ్ళినప్పుడు ముందు మనది ఇమిగ్రేషన్ చేసేస్తారు.
ఇమిగ్రేషన్ చేసిన తర్వాత మన చెక్ ఇన్ చేస్తారు. చెక్ ఇన్ చేసిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి బోర్డింగ్ ఏరియాలో కూర్చోబెడతారు. బోర్డింగ్ ఏరియాలో కూర్చోబెట్టిన వెంటనే విమానం ఎక్కేసినట్టు కాదు. ఓకే, బోర్డింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత మనం అంటే ఏంటంటే విమానం ఎక్కడానికి రెడీగా ఉన్నాం అనమాట. అంటే ఎప్పుడైతే ఆ డ్రైవర్ వెళ్తాడో, అంటే ఆ డ్రైవర్ విమానం నడపడానికి రెడీ అవుతాడో, అప్పుడు ఆ విమానంలో మనం కూడా ఎక్కి డ్రైవర్తో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా బ్రహ్మలోకం. ఎప్పుడైతే బ్రహ్మ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారో అప్పుడు మనం వెళ్ళడానికి అవుతుంది. బ్రహ్మ వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. అందుకని ఋషులు వీళ్ళందరూ ఉంటారు చూసారండి, చాలా యోగం చేసేసి వాళ్ళందరూ బ్రహ్మలోకాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి పొందిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఓకే బ్రహ్మలోకంలో కూడా మనం ఎదురు చూడాల్సిందే, ఆ బ్రహ్మ పోయేంత వరకు ఆగాల్సిందే, బ్రహ్మతో పాటు మనం పోవాలి అని అనుకుంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఎందుకు వచ్చేసాం ఇక్కడ, బ్రహ్మ ఈ లోకాన్ని వదిలేసి వైకుంఠ లోకాలకు పోవడానికి అది చాలా సమయం పడుతుంది. బ్రహ్మ 100 సంవత్సరాల ఆయుష్, అంటే మన ఆయుష్ ప్రకారంగా చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు. మరి ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు మనం ఇక్కడ ఆగాల్సిందేనా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, రియలైజ్ అవుతారు. అందుకని యోగులు వాళ్ళ యోగ సిద్ధుల ద్వారా ఎన్నో సంవత్సరాల తర్వాత కనుక వాళ్ళు తెలుసుకోగలుగుతారు, అరే భక్తి యోగం ఎందుకు చేయలేదు నేను, ఎందుకు యోగ సిద్ధులు పొంది నేను బ్రహ్మలోకానికి వచ్చాను అని అప్పుడు బాధపడతారు. ఇంకొకటి, బ్రహ్మ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు కదా అని మనం కూడా వైకుంఠానికి వెళ్ళిపోతామని ఏం లేదు. బ్రహ్మ వైకుంఠానికి వెళ్ళొచ్చు, బ్రహ్మ కనుక అర్హతను సాధించి బ్రహ్మ పతనం చెందకుండా ఆయన చేసినటువంటి భక్తికి కనుక భగవంతుడు మెచ్చితే బ్రహ్మ వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు. కానీ బ్రహ్మ వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు భౌతిక లోకం మొత్తం కూడా ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం సంభవించినప్పుడు జీవులందరూ కూడా మహతత్వంలో ఉంచబడతారు, వాళ్ళే వైకుంఠాలకు వెళ్ళరు, మహతత్వంలో ఉంచబడతారు, అంటే నిరాకారంలో ఉంచబడతారు. ఎప్పుడైతే ఈ నిరాకారంలోనూ మహతత్వంలోనూ ఉంచబడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సృష్టి జరిగేంత వరకు వెయిట్ చేస్తారు. మళ్ళీ భగవంతుడు సృష్టి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. దాన్ని వాళ్ళు శాశ్వతమైన ముక్తి అనుకుంటారు. భగవంతుడు ఒక్కసారి గాలి పీల్చుకుంటే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కదండి, మళ్ళీ గాలి వదిలేంత వరకు వెయిట్ చేస్తారు వాళ్ళు. సో ఎంతకాలం మనం ఈ భౌతిక లోకంలో ఉన్నామో అంతకాలం మాత్రమే వాళ్ళు ఆధ్యాత్మిక శరీరం అయినటువంటి భగవంతుడి శరీరంలో ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు భగవంతుడి గాలి వదలగానే. అట్లే ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మకు పీరియడ్ ఆఫ్ లైఫ్ ఉంది కదా ప్రభుజీ, అలాగా అన్ని దేవతలకు ఉంటుందా ప్రభుజీ ఒక సర్టెన్ పీరియడ్స్ అని? ఉంటుంది ఉంటుంది మాతాజీ. అందుకని దేవతాలోకాల్లో చూస్తే మన 1 సంవత్సరం అంటే దేవతలకు 1 రోజు. అందుకనే మనము దేవతాలోకాల్లో ఉన్నారనుకుని మన పితృదేవతలకి మనం రోజు వాళ్ళ లెక్క ప్రకారంగా రోజుకు ఒకసారి మనం ఫుడ్ పెడతాం, అంటే మన లెక్క ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి మనం తర్పణలు చేస్తాం. సో వాళ్ళ లెక్క ప్రకారంగా 1 రోజు అని అంటే మనకి 1 సంవత్సరం. అలా మనం ఎట్లా 100 సంవత్సరాల జీవితకాలమో వాళ్ళకి కూడా 100 సంవత్సరాల జీవితకాలం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అమృత మాతాజీ ఫస్ట్ మీరు అడగండి. ప్రభుజీ ఈ రోజు కాదు డౌట్, మొన్న చెప్పిన దానికి నాకు మా వాయిస్ కరెక్ట్ గా వినిపించలేదు కాబట్టి నేను అడగలేకపోయినా. ఇప్పుడు తులసీమాల వేయమన్నారు కదా ప్రభుజీ ఎవరికైనా గానీ, ఇప్పుడు వారు భక్తి యోగం భక్తియే తెలియకపోతే వాళ్ళకి తులసీమాల వేస్తే వాళ్ళు ముక్తి పొందుతారా ప్రభుజీ? ఇప్పుడు అంటే నరకం పోకుండా స్వర్గం పోకుండా వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తారో తెలియదు కదా ప్రభుజీ. పొందుతారు, మన స్వర్గాన్ని ఏం పొందరు, వాళ్ళేమి స్వర్గాన్ని పొందరు, భగవద్ధామానికి వెళ్ళరు, కాకపోతే నరకానికి పోకుండా కాపాడబడతారు. వాళ్ళు భక్తి మార్గంలో లేరు కదా, మరి వేస్తే అలా ఉంటారా అనేసి నాకు. భక్తి మార్గంలో లేని వాళ్ళకి ఆ అవకాశం కూడా రాదు మాతాజీ, వాళ్ళకి ఏదో సుకృతి ఉంటే తప్ప అది వస్తుంది. అంతేనా? ఓకే ప్రభుజీ. అదే నేను అన్నారు కదా హెల్త్ బాగాలేని వాళ్లకు వెయ్యొచ్చు అన్నారు కదా మీరు, అలా అనేసి నేను ఆ రోజు డౌట్ వచ్చింది, అందుకని నేను అడుగుదాం అనుకున్నా. వాయిస్ మీద అన్నది కరెక్ట్ గా వినిపించలేదు మీకు, అడగలేకపోయినా. హరే కృష్ణ ప్రభు.